చేసుకుని మీకంటే నేను గొప్ప పని చేశానని నిరూపిస్తాను. ఆగు, మళ్ళీ ఈ గడప తొక్కావో? ప్రతిరోజు నీ ముఖాన్ని ఉమ్మి ఆ తర్వాతే నా దినచర్య ప్రారంభిస్తాను. మళ్ళీ ఈ గడప తొక్కడమే జరిగితే ప్రాణాలతో పని జరగదు, నా శవమే ఇంటికి వస్తుంది. క్షమించన్నయ్య, వీధిలో పడితే ఎలా బ్రతకగలను అన్న భయం నాకు కలగలేదు. నేను నేరుగా బ్రతకాలని ఉద్యోగం కోసం ప్రయత్నించాను. ఓ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ గా నాకు పని దొరికింది. డాక్టర్ గారికి పర్సనల్ ఫోన్ వచ్చింది, ఆయన పిలవడానికి బయలుదేరి వెళ్ళాను. లోపల నుంచి మాట్లాడేవో వినిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళడమా మానడమా అని ఆగాను. ఇప్పుడు మీరు సంటి కుర్రాడికి ఆపరేషన్ చేయబోతున్నారు. ఆ ఆపరేషన్ లో ఆ కుర్రాడు చావచ్చు బతకొచ్చు, కానీ వాడు చచ్చిపోవాలనేది మా అయ్యగారి కోరిక. ఒక 100,000 రూపాయలు ఇస్తాను. డాక్టర్లంటే ప్రాణాలు నిలబెట్టేవాళ్లే, కాని ప్రాణాలు తీసే కషాయ వాళ్ళు కాదని మీరు గ్రహిస్తే మంచిది. 2 లక్షలు ఇస్తాను. 2 లక్షలు అనేసరికి డాక్టర్ మెత్తబడ్డాడు. అన్యాయంగా డబ్బు కోసం ఆ బిడ్డ బలైపోవడం నేను భరించలేకపోయాను. బాబును తీసుకుని పోలీసులకు అప్పగిస్తే బాబు తండ్రి దగ్గరికి వాడిని చేరుస్తారన్న నమ్మకంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ కూడా బాబుని చంపమని డాక్టర్కి డబ్బించిన వ్యక్తి ఇన్స్పెక్టర్తో నవ్వుతూ కేరింతలు కొడుతున్నాడు. అది చూశాక బాబుని చంపాలనుకుంటున్న వ్యక్తిని పోలీసులు ఏమి చేయరని అర్థమైంది. ఓ అనాథ బిడ్డకు బాధ్యత వహించారు, ఈ మాత్రం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను బాధపడుతున్నది నా జీవితంలో తిరిగిన మలుపు గురించి కాదండి, బాబు గుండెల్లో పెరుగుతున్న జబ్బు గురించి. సాధ్యమైనంత త్వరలో ఆపరేషన్ చేయించకపోతే ఎడవకు ఎడవకు వెర్రినాగన్నా, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, నీలాలు కారితే నే చూడలేను. ఎన్ని పనులున్నాను నిన్నెత్తుకుంటాను. జో 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 వాడు మాట్లాడేది మనం వినాల్సిందే, మనం మాట్లాడేది వారికి వినిపించదుగా. చెవిటి వాడి చెవిటి వెదవే అనుకోండి, ఒకవేళ మేనేజర్ వచ్చేస్తే? అసలు వాడు ఇంత దూరం ఎలా వస్తాడు? కుర్చీలోంచి లేవలేడుగా, కుంటి వెదవా. మీరిద్దరు కలిసి మమ్మల్ని మోసం చేస్తారా? ఐఎమ్ సారీ సార్, షీఈస్ దివ్య, ఐఎమ్ కృష్ణ. మేమిద్దరం నిజంగా మగవాళ్ళం కాదు. నిరుద్యోగం నా చేత, మానవతావాదం ఆమె చేత అబద్ధాలాడించి ఇక్కడికి తీసుకొచ్చేసాయి. బాధ పెట్టకుండా మేమే పెద్ద మనుషులా వెళ్ళిపోతున్నామండి. ఏమిటండి మీరు, బాబు ఏడిస్తే ఏడిశాడని చెప్పి మీరు ఊరుకోవాల్సింది. అనవసరంగా జోలపాటు పాడారు, ఆ పాటే మన ఉద్యోగానికి మంగళహారతి పాడేసింది. జోలపాటే కాదు, జాతీయ గీతం పాడినా మన ఉద్యోగం నిలిచేది కాదు. మన అవసరాలకు వేలకు వేలు కావాలి. ఈ బేడాకాని ఉద్యోగంతో ఏమవుతుంది చెప్పండి? అందుకే జోలపాట పాడి మన ఉద్యోగాలకు మంగళహారతి పాడేశాను. మరి గొప్పని చేశారు రండి, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుకుని ఏం చేద్దామని? ఏం చేయాలి రా బాబు? అటు చూసారా, గాడ్ ఈజ్ గ్రేట్, మన కోసమే డాక్ షో ఏర్పాటు చేశాడు. దాంతో మనకేమిటండి లాభం? ప్రైజ్ అమౌంట్ చూడండి, 5,000. సరేలేండి, మన దగ్గర ఉత్తమ జాతి కుక్క కాదు కదా, ఊర కుక్క కూడా లేదు కదండి. కుక్కలదే ఉందండి, బాగా డబ్బున్న వాళ్ళ వీధమట వెళ్తే తెగబలసిన కుక్కలు బోల్డ్ అనే దొరుకుతాయి. ఏమండవి మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు. ప్రైజ్ అమౌంట్ 50-50. ఓకే, అటు చూడండి, అదిగో 5,000. రండి. We'll be right back.
అబ్జెక్ట్ దిస్ కాంపిటీషన్. జడ్జిగా వ్యవహరించే వాళ్ళు తమ కుక్కను కాంపిటీషన్ లో పెట్టకూడదని రూల్ పెట్టారు. కానీ మీరు మీ కుక్కను పెట్టి చాలా అన్యాయం చేశారు. ఆ రూల్స్ నాకు తెలుసు, కానీ మా కుక్క ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. మేము అడిగేసరికి దబాయిస్తున్నారు, కానీ మీకు తెలియకుండా మీ కుక్కలే వస్తుందండి. డోంట్ టాక్ రబీష్. 2 రోజుల క్రితం నుంచి మా కుక్క కనిపించట్లేదు. ఆ విషయం పోలీస్ స్టేషన్ లో కూడా రిపోర్ట్ ఇచ్చాం, కానీ ఆ కుక్క ఇక్కడ కనిపించింది. ఇంతకీ దీన్ని ఇక్కడ తీసుకొచ్చిన ఎవరబ్బా? పద ఆ గాడేదో ఫ్యామిలీ ట్రబుల్స్ లో ఉండి వాడి అసిస్టెంట్ చేత మన ముఖాన్ రాతలు రాయించేసి ఉంటాడు. లేకపోతే కామధేనువు లాంటి డాగ్ దొరికినా ఆ ప్రైజ్ అమౌంట్ కాస్త మనకు దక్కకుండా పోయింది. ఆ నోరు కొట్టుకోవడం ఏంటి, ఆ కుప్పి గంతులు ఏంటి? నీలో నువ్వే సంబరపడిపోతున్నావు. నేను అక్కడ ఇక్కడ ఉన్నాను, ఆ సమరాన్ని నాకు కూడా పంచు. పంచుతా పంచుతా. ఒక గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. ఆనంద గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు ఈ హోటల్లో ఈ పేపర్ లో కొత్త ప్రకటన వేశారు. ఇది మీకు నాకు పనికొచ్చే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రకటన. వినండి, బాగా వినండి. కొత్తగా పెళ్లి అభిరుచిలో, ఆకారంలో, అలంకారంలో, భాషలో, భావనలో, అన్నిట్లో ఒకే రకంగా కనిపించే ఆదర్శ దంపతులకి. ఎవరికి? ఆదర్శ దంపతులకి 100,000 రూపాయల బహుమానం ఇవ్వబడును. మా ఆనంద ఎంటర్ప్రైజ్ సంస్థ బట్టల నుంచి బూట్ల దాకా, రేడియోల దగ్గర నుంచి వీడియోల దాకా, హోటల్ దగ్గర నుంచి బట్టల దాకా, ఇలాంటి అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ వీటన్నిటికీ దేశ విదేశాల్లో విపరీతమైనటువంటి పబ్లిసిటీ కోసం అఖిల భారత స్థాయిలో ఆదర్శ దంపతుల పోటీ నిర్వహిస్తున్నామన్నమాట. అందుకు న్యాయనిర్ణేతలుగా మిమ్మల్ని లాఫింగ్ యూ అసిస్టెంట్ మేనేజర్, ఐఎమ్ మేనేజర్, జనరల్ మేనేజర్. మిమ్మల్ని అందరినీ పరస్పరం పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది. వారు పంచాంగ పద్మనాభరావు గారు, రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్. వీరు మదన గోపాల మన్మధరావు గారు, రిటైర్డ్ మిలిటరీ కమాండర్. వీరు వంకాయల శంకర్రావు గారు, రిటైర్డ్ జడ్జ్. మాకు కనీసం 150,000 అప్లికేషన్స్ వస్తాయని మేము ఊహిస్తున్నాం, ఆశిస్తున్నా కూడా. ఈ ఫోటో చూసిన వాళ్ళు ఎవరైనా మనం నిజమైన భార్యాభర్తలుగా అనుకుంటారు కదండి? అనుకోవాలనే కదండి, పెద్ద పెద్ద దంట్లు వేసుకుని మరీ పోజులు ఇచ్చాం. 2 లక్షల అప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేశాం, 2 లక్షల అప్లికేషన్స్ వచ్చేసాయి. 2 లక్షలే? అందులో 150,000 రావచ్చు అన్నారు, కానీ ఇప్పుడు 2 లక్షలు వచ్చాయి. ఇవన్నీ ఎలా పరిశీలించడం? ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని? అమ్మమ్మమ్మమ్మమ్మో, నాకున్న ఈ 3 వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. ఆగండి ఆగండి, మీ ఆవేదన నాకు అర్థమైంది. 2 లక్షల అప్లికేషన్లు పరిశీలించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుచేతనే మా ఆనంద ఎంటర్ప్రైజెస్ వారు ఆ అప్లికేషన్లన్నీ కంప్యూటర్ చేత సెలెక్ట్ చేయించే ఏర్పాటు చేశారన్నమాట. ఆనంద ఎంటర్ప్రైజెస్ వారు నిర్వహిస్తున్న ఆదర్శ దంపతుల పోటీకి కంప్యూటర్ సెలెక్ట్ చేసిన దంపతులు మొత్తం 6 జంటలు. ఇదిగో వేస మహర్షి గారు, కండిషన్ నంబర్ 6. మన ఇద్దరిలో ముందు మాత్రమే భార్యాభర్తలు. గదిలో ఒకరినొకరు ముట్టుకోకూడదు. ఆ తర్వాత ఎవరు మంచం మీద వాళ్ళు పడుకోవాలి. ఆ తర్వాత ఏమిటండి, రాయట ఆపేసి పోజిస్తున్నారు? ఎవరి మంచం మీద వాళ్ళు పడుకోవాలి అంటున్నారు? అక్కడ గదిలో ఇద్దరికి కలిపి ఒకే మంచం వేస్తే ఏమిటండి? అంత పెద్ద హోటల్ ఇద్దరికి కలిపి ఒక మంచమైనా వేస్తారు? మనం ఆదర్శ దంపతులం, భార్యాభర్తలం గనుక మనం భార్యాభర్తల్లా నటిస్తున్నాం. జీలకర్ర, మనం ఇలా నటిస్తున్నామన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి, మన ఇద్దరిని మెడబట్టుకుని బయటికి గెంటుతారు. ఆ తర్వాత మన పని దచ్చాలే. నిజమే అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులను బట్టి అడ్జస్ట్ చేసుకుందాం. పట్టుకోండి. ఏమిటండి ఇది? మంగళసూత్రం. అది తెలుస్తూనే ఉంది దేనికి అని? ఇది మీ మెళ్ళ లేకపోతే మీరు నా భార్య అని వాళ్ళు నమ్మరు. రోల్ గోల్డ్దేనండి, దీని ఖరీదు 50 రూపీస్. ప్రైజ్ మనీ వచ్చాక అడ్జస్ట్ చేసుకుందాం. ఏమండి, పోటీ పేరు చెప్పి తగ బిల్డప్లు చేస్తున్నారు, ఏం బాగాలేదు. మంగళసూత్రం మెళ్ళో లేకపోతే మీరు లేచిపోయొచ్చారు అనుకునే ప్రమాదం కూడా ఉంది. అవుట్డోర్ లో మెళ్ళ వేసుకోండి, ఇండోర్ లో తీసే చిలకొయ్య ధరించండి. దట్స్ ఆల్. మీరు తీసుకోండి, అదివ్వండి. మీరు రాయండి. వెల్కమ్ సార్. వీళ్ళు కలకత్తా నుంచి వచ్చిన బెంగాలీ దంపతులు, మిస్టర్ వినయ్ ఘోష్ అండ్ మిస్సెస్ విచిత్రా సేన్. వీళ్ళ పద్ధతులని మనకి క్షుణ్ణంగా తెలియాలని
వీళ్ళు హోటల్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి వీడియో ఏర్పాటు చేశారు మేనేజ్మెంట్ వారు. గ్లాడ్ టు మీట్ యూ.